మీ చేత కానితనమా, మీకు చేయవలేనితనమా, లేదు లాలూచి రాజకీయాలా, లేదంటే లాలూచి ఏమన్నా పడ్డారా, కమిషన్ల కుర్తులు ఏమన్నా పడిపోయేసి చేస్తా ఉన్నారా? ప్రజలు సమాధానం చెప్పండి. మీరు పనిచేయించమని చెప్పేసి డిమాండ్ చేస్తాను. తెలుగుదేశం పార్టీలో ఏంటో మొదట పని చేయించాం, మళ్ళీ బిల్లు కథ మళ్ళా పిలుద్దామని చెప్పేసి. ఇట్లా అయితే ఇబ్బందులు పెట్టాం ప్రజలకి. కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్లో క్వశ్చన్ చేస్తున్నాము. మీరు అభివృద్ధి కాముకులుగా మిమ్మల్ని మీరు ప్రచారం చేసుకుంటున్నటువంటి క్రమంలో ఈ వైఎస్ఆర్సిపి పార్టీ కానీ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు కానీ చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పనులు ప్రజలు ఆలోచన చేసుకున్నామని చెప్పేసి తెలియజెప్తున్నాం. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మరియు ఆ ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధి తప్పే అని చెప్పేసి కూడా మేము తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నాం. దీనికి సమాధానం మీకు ఒప్పుకుంటే, మమ్మల్ని నిందించే కంటే, మమ్మల్ని దొంగలో ఇంకోటి అనే కంటే, ఈరోజున ఈ దొంగ మేము మా నోటితో దొంగనో ఇంకోటి అని మాట్లాడేసి సబ్జెక్ట్ డైవర్ట్ కావాలా, ప్రజల దృష్టి మరల్చాలనే ఉద్దేశం మాకు లేదు. మీరు చేసిన తప్పులు ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు మళ్ళీ మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఏదో మభ్య పెట్టేసి మేము అది చేసినాం ఇదే చేసినాం అని చెప్పేసి అభూత కల్పనలు సృష్టించి అబద్ధాలు చెబుతూ మీ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మా వంతు బాధ్యతగా ఈరోజు మాకున్న కర్తవ్యం ఏమంటే ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పేటువంటిదే మా కర్తవ్యం. అందులో భాగంగానే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము, ఈ రోడ్డు ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, ఎందుకు కాదు పెండింగ్ ఉందో ప్రజలకు సమాధానం చెప్పండి. నేను రెండు పని చేయలేదంటే కుదరదు, ఎందుకు పని చేయలేదు కూడా చెప్పాల్సి ఉంటుంది. బాధ్యతగా ఒక పదవిలో ఉన్నారు మీరు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చినారు మీకు ప్రభుత్వం మీది, సమాధానం చెప్పని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం.